వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. తండ్రికి షాక్ ఇచ్చిన తనయుడు. తనయుడు అంటే పెద్దోడు అనుకుంటారు, ఒక పొట్టోడు. సాధారణంగా పిల్లలందరూ కూడా తండ్రి ఎప్పుడు కూడా వాళ్ళని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. ఎంతగానో చూసుకుంటూ ఉన్నా కానీ తండ్రిని చూస్తే భయపడుతూ ఉంటారు. అయితే తండ్రి ఎంత స్నేహంగా మెరిగినప్పటికీ పిల్లలకు ఇక అంత ధైర్యంగా తండ్రి ముందు అన్ని విషయాలు చెప్పుకోవడానికి కాస్త వెనకడుగు వేస్తూనే ఉంటారు. ఎందుకో తెలియదు కానీ తరాల నుంచి కూడా తండ్రి అంటే పిల్లలకు ఏదో ఒక తెలియని భయం లోపల దాగి ఉంటుంది. ఆ భయం కూడా సాధారణంగా స్నేహంగా ఉండే తండ్రి అంటేనే పిల్లలు భయపడతారు. అలాంటిది ఇక నిత్యం తాగి వచ్చి ఇంట్లో ఏదో ఒక గొడవ పడేటువంటి తండ్రి అంటే అతని పరిస్థితి, అతన్ని దగ్గరగా వెళ్ళడానికి కూడా చాలా మంది పిల్లలు భయపడుతూ ఉంటారు, జంపుతూ ఉంటారు. కానీ ఇదంతా వేరొకరికి అనుకునే దుస్థితి ఉంటుంది. కానీ ఇలాంటివి తనకు వర్తించవు అన్న విషయాన్ని ఇక్కడ ఒక పిల్లవాడు అంటే ఒక ఫోటోడు నిరూపించారు. ఎందుకంటే ప్రతిరోజు తాగి వస్తూ గొడవ పడుతున్న తండ్రిని చూసి ఆ ఫోటోడు విసిగిపోయాడు. ఏకంగా తండ్రికి బుద్ధి చెప్పాలి అంటూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన తండ్రి ప్రతిరోజు తాగుచ్చి తల్లిని కొడుతున్నాడని, ఆమెను బాధను నేను చూడలేక అంటే తల్లి బాధను నేను చూడలేకపోతున్నానని తన తండ్రిని అరెస్ట్ చేసి బుద్ధి చెప్పాలంటూ కూడా పోలీసులకు ఆ బుడ్డవాడు ఫిర్యాదు చేశాడు. తండ్రి తీరుపైన కూడా ఫిర్యాదు చేశాడు. ఆ బాలుడు వయసు కేవలం 9 ఏళ్ళు మాత్రమే కావడం ఇక్కడ ఒక విశేషం. అయితే ఈ ఘటన బాపట్ల జిల్లాలోనూ వెలుగులోకి వచ్చింది. కర్లపాలెం పాత ఇస్లాంపేటకు చెందినటువంటి సుభాని, సుభాంబి భార్యాభర్తలు. అయితే వారిద్దరికి ఒక కుమారుడు ఉన్నాడు. సుభాని రైస్ మిల్లో పనిచేస్తూ ఉంటుంది. ఇక అలాగే కుట్టు పని చేసుకుంటూ కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటుంది. సుభాంబి, సుభాని రోజు మద్యం తాగి వచ్చి ఇక రాత్రుల్లో భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు. ఇక ప్రతిరోజు ఆమెను దారుణంగా కొట్టేవాడట. రోజు ఇలా భార్యాభర్తలు గొడవను చూసినటువంటి కొడుకు రహీం ఇక తల్లి బాధను చూసి తట్టుకోలేకపోయాడు. నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. తండ్రి ప్రవర్తన మీదన తీరు పైన కూడా పోలీసులకు వివరించి వెంటనే తండ్రికి బుద్ధి చెప్పాలంటూ కూడా వేడుకున్నాడు. ఈ క్రమంలో ఆ దంపతులను పిలిపించిన పోలీసులు వారి కౌన్సిలింగ్ ఇచ్చారు. మరోసారి ఇలాంటిది జరిగితే ఊరుకోబోయేది లేదంటూ కూడా హెచ్చరించి పోలీసుల్ని వారు పంపించి వేయడం జరిగింది. ఏదేమైనా ఇలాంటి కుమారుడు ఉన్నాడు అంటే ప్రతి తల్లికే కాదు, ఇలాంటి సంఘటనలో తల్లి తప్పు చేసినా తండ్రి తప్పు చేసినా ఇలాంటి ఫోటోలు ప్రతి ఇంటికి ఒక్కడు ఉండాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.